నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. నమస్కారం గురుగారు. మనకి ఇంట్లో ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అది పోవటానికో లేకుంటే మనకి ఏదైనా దిష్టి తగిలినప్పుడు అది పోవటానికో, మనం ఇంటి ముందు కలబందాన్ని కడుతూ ఉంటాము. కలబంద కడతాం. అసలు ఏ చెట్లు కట్టం, కలబందాన్ని మాత్రం కడతాము. కలబందకి నెగటివ్ ఎనర్జీని తీసే శక్తి ఉంటుందా గురుగారు? ఉంటుంది తల్లి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన చెట్టు, ఎన్నో చెట్లు ఇచ్చారు, దాంట్లో ఈ కలబంద ఒక అపురూపమైన వస్తువు, మంచి వస్తువు. దాన్ని రోగాలకి, ప్రతి రోగాలకు కూడా ఈ షుగరు, కొన్ని కొన్ని ఎన్నో రకాల విషయాలుగా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రకృతి ఈ ఇప్పుడు ఎన్ని చెట్లు పుట్టాయి భూమి మీద. అయితే దీన్నే ఎందుకు తీసుకొచ్చామంటే ఇంటి ముందు కట్టుకుంటారు, దానివల్ల ఎనర్జీ ఇంటికి బాగుంటుందని కట్టుకుంటారు. అది వాస్తవమే. అది ఎప్పుడు సంది కాదు, పాతకాలం నుంచి ఉంటుంది. ఎందుకంటే అది ఆకుపచ్చ కలర్ రావటం, జడలు జడలు ఉండటం. ఇప్పుడు మన జుట్టుని, ఆ కలబందని చెట్టుని మనం ఇట్లా ఉంటున్నాం, చెట్టుగా ఉంటుంది. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే దిష్టి కట్టుకునే వాళ్ళు తిప్పేసి కడతారు. ఆ తిప్పేసి కడతాం వల్ల జడలు జడలు మొత్తంగా ఈ పక్క చుట్టూగా జడలు జడలు ఉంటుంది. దానివల్ల వచ్చిన వ్యక్తి పై, ఏ వ్యక్తి వచ్చినా ఫస్ట్ వాళ్ళ దృష్టి దాని మీద వెళ్తుంది. దాని మీద వెళ్ళినప్పుడు ఓ వీళ్ళ ఇంట్లో ఇలా కలబంద కూడా ఉందా అని అనుకొని వాళ్ళు షాప్కైనా, షాప్లో కూడా కొంతమంది కట్టుకుంటారు, చిన్న చిన్న కుట్లు కొట్టుకుంటారు, నెట్టుడు బండ్లు కూడా కట్టుకుంటారు, పాన్ షాప్ కట్టుకుంటారు కొంతమంది, కొంతమంది కొత్త ఇంట్లు కట్టుకుంటారు, కొంత కొంత కట్టపోయి ఇల్లు కట్టిన తర్వాత ఓపెనింగ్ కాకతలే స్టార్ట్ చేసి పెట్టుకుంటారు. అలాంటిది ఏంటంటే అది ఎనర్జీకి చాలా మంచిది. అది వైద్యానికి కూడా పనిచేస్తుంది, అది ప్రత్యేకంగా దాని దిష్టి కూడా యూజ్ చేసుకుంటారు. అదొకటి యూజ్ చేస్తారు కలబంద. రెండోది రకాసి కంప్ అంటారు, మీరు చూసే ఉంటారు. అది బిల్లలు బిల్లలుగా ఉంటుంది, బిల్లలుగా దాన్ని చుట్టూ ముళ్ళు, ఈ పక్క రెండు రకాల ముళ్ళు ఉంటాయి. దాన్ని కూడా ఇంటి ముందు కుండీలు పెడతారు. దీన్నేమో చెట్టు కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది ఇంటికి పెట్టు కట్టుకుంటారు. ఈ రకాసి కంప అన్నదండి మనం కుండీలు పెట్టుకుంటారు. అది కూడా అది దృష్టికి అది చాలా బాగుంటుంది, అది పనిచేస్తుంది. అలాగనే కొంతమంది నిమ్మకాయలు, నిమ్మకాయ మీరు చూసే ఉంటారు, అది కూడా పాతకాలం నుంచి వచ్చేది. అది అంటే అమ్మా ఈ వస్తువులు ఈరోజు మనం కనిపెట్టినవి కావు, అది పాతలు తాతలు ముంతాతలు కూడా ఇలాంటి దృష్టికి ఏం చేయాలి. నేను ఇప్పుడు ఏదన్నా నోటి నుంచి వచ్చిందనుకో, వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్పటం, వాళ్ళు ఇంకో వాళ్ళు చెప్పటం, ఇది ఏమైందంటే ఇది పోతనే ఉంటుంది ఆ మాటనే. దాని ద్వారాగా జనాలు తెలుసుకోవటం, నిమ్మకాయ అనగా ఈ రకాసి కంపనంగా, ఇది కలబందనంగా, అలాగనే అది ఇంట్లో పెట్టుకుంటే అన్ని విధాలుగా పనిచేస్తుంది. అలాగనే నిమ్మకాయ, మూడు నిమ్మకాయలు, మూడు మూడు తొమ్మిది పచ్చిమిరపకాయలు. కొంతమంది నిమ్మకాయ కింద నిమ్మకాయ పెట్టిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళా ఒక నిమ్మకాయ పెడతారు, మళ్ళీ ఒక మూడు పచ్చిమిరపకాయలు పెడతారు, మళ్ళీ ఒక నిమ్మకాయ పెడతారు, పచ్చిమిరపకాయలు పెడతారు, మళ్ళీ నిమ్మకాయ పెడతారు. దాన్ని దృష్టిగా ఇంటికి కట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ఒక మనిషి వచ్చిందనుకో దాని కళ్ళు, మన వాళ్ళు వచ్చిన వాళ్ళ కళ్ళు దాని మీద చూస్తారు. చూసిన తర్వాత దృష్టికి ఎంతో సపోర్ట్ చేస్తుంది నిమ్మకాయలతో కూడా. అది కూడా పాతకాలం నుంచి వస్తుంది. మీరు చూసే ఉంటారు తెల్ల జిల్లేడి చెట్టు అంటారు. అవును గురుగారు. తెల్ల జిల్లేడి చెట్టు అది శివయ్యకి, శివపరమోత్తుడికి ఆయనకి ఇష్టమైన వస్తువు తెల్ల జిల్లేడి చెట్టు. దాన్ని కూడా కొంతమంది ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు. అంటే ఇంట్లో కానీ, ఇంట్లో కాకుండా బయట పెట్టుకుంటే వాళ్ళ చోటు. ఇప్పుడు సిటీలో మనం పెట్టుకోలేం కాబట్టి ఆ పువ్వులతోనే విఘ్నేశ్వరుడికి మాల వేయటం అనగా తెల్ల జిల్లేడి పువ్వులు. ఆ తెల్ల జిల్లేడి అమావాస పౌర్ణమి ఆ రోజులలో వాళ్ళు తల్లికి ఎదురుకాళ్ళతో పుట్టినవాళ్ళు, తలతో పుట్టేవాళ్ళ కాదు, తల్లికి ఎదురుకాళ్ళతో పుట్టినవాళ్ళు అమావాస రోజు అక్కడ తెల్ల జిల్లేడి చెట్టు కాడికి వెళ్ళి, అమ్మా నిన్ను ఈరోజు మేము తీస్తున్నాం అనేప్పుడు అక్కడ పాములు కూడా ఉంటాయి, పాములు కూడా అమావాస రోజు ఉంటాయన్నమాట. ఆ తల్లికి ఎదురుకాళ్ళకాల పుట్టినవాడు వెళ్ళి పశువు కుంకుమాడు చల్లి కొబ్బరికాయ కొట్టి
ఆ ఏరుని తీసుకొచ్చి తెల్ల జిల్లేడి ఏరుని ఎర్రగొడ్డలో కట్టి ఇంటి ముందు పెట్టుకుంటారు. దానివల్ల కూడా దోష నివారణ దృష్టి దోష నివారణ బయటికి వెళ్తుంది. దాని కూడా మంచిదే. అలాంటి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది మీరు చూసే ఉంటారు ఇది హిందీ వాళ్ళు ఈ మార్వాడి అనగా తెలిసిన వాళ్ళు దాని గురించి తెలిసిన వాళ్ళు ఒక గ్లాసు గాజు గ్లాసులో వాళ్ళ టేబుల్ మీద పెడతారు. టేబుల్ ముందు పెట్టి ఆ గ్లాసులో వాటర్లో కొన్ని నీళ్ళు పోసి ఆ వాటర్ గ్లాసులో నిమ్మకాయ వేసేసి పైన రోజా పువ్వు పెడతారు. అవును గురుగారు మీరు చూసే ఉంటారు రోజ్ పువ్వు అది పెడతారు. అది ప్రతి వ్యక్తి ఎప్పుడప్పుడే యూజ్ చేయాలి. ఈరోజు పెట్టాము మళ్ళీ అది ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ కొత్తది పెట్టాలి. అట్లా నిమ్మకాయ వాటరు పైన రోజా పువ్వు పెడితే పైన రోజా పువ్వు పెడితే దానివల్ల కూడా దృష్టి నివర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అలాంటి విషయాలలో మాట్లాడుకుంటూ వస్తుంటారు గురుజీ గారు మాకు దృష్టికి ఏదైనా యంత్రం వేయండి, మా కుటుంబాన్ని మా ఇంటికి పెట్టుకుంటాం అంటారు. అలాంటివి కూడా మేము ఆస్థాన యంత్రం అంటారు, కుంభ యంత్రం అంటారు, మేము ఇప్పుడు యంత్రం అంటారు. అలాంటి కొన్ని కొన్ని యంత్రాలు దైవ యంత్రాలు కూడా మేము ఇస్తుంటాము. అది ఇంటికి పెట్టుకుంటే ఎలాంటి మంత్రాలు గ్రహాలు ఎవరేదైనా చేసినా కూడా గేట్ అవతలే ఉంటాయి, గేట్లో అనగా రావు. అలాంటి పనులు మేము కూడా చేస్తుంటాము. ఇలాంటి వస్తువులు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చెప్పింది ఆ చెట్టు షుగర్ కూడా యూజ్ చేస్తుంటాం. మనకి శరీరంలో ఏడి ఎక్కువ ఉన్నా కలబంద అంటే అది చాలా గొప్పమైన వస్తువు. ఒక్క వ్యాధి కాదు అనేక వ్యాధులకి ఆ కలబంద పనిచేస్తుంది. శరీరానికి తినటానికి ఆ తర్వాత మొక్క అలగ అలగంటే అందం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా శరీరానికి పనిచేస్తుంది, ఆ ప్రకృతి తల్లి ఇచ్చిన చెట్టుని మనం దృష్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయమ్మా. గురువు గారు కొంతమంది ఇది గుమ్మడికాయ కడుతుంటారు కదా, ఆ గుమ్మడికాయ ఏంటంటే కొంతమంది ఇంటి దగ్గర ఏం బాగుంటుంది, కొంతమంది ఇండ్ల దగ్గర ఏంటంటే అది పాడైపోతూ ఉంటుంది. పాడైపోయినప్పుడు మరి అది తీసి మరి ఇంకో గుమ్మడికాయ కడతాం, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ పాడైపోయిన గుమ్మడికాయతో పోతుందంటారా లేకుంటే మళ్ళీ ఉంటుందంటారా గురువు గారు? అంటే అమ్మా వాస్తవమైన విషయం మీరు చెప్పేది కూడా ముఖ్యమైన వస్తువా. అయితే గుమ్మడికాయలతో రెండు రకాలు ఉంటాయి, ఒకటి పసుపు గుమ్మడికాయ ఉంటుంది, ఒకటి తెల్ల గుమ్మడికాయ ఉంటుంది. అయితే దానిని మనము అమావాస్యకి ఇప్పుడు మామూలు రోజుల్లో కొంతమంది కట్టరు, అంటే కొంతమంది కొత్త ఇంటికి కట్టుకుంటారు. దానికి కొత్త ఇంటికి కట్టుకునేప్పుడు అమావాస్య అవసరం కూడా లేదు, అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కొత్త షాప్ ఓపెనింగ్ చేస్తాం అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎక్కువ శాతం అమావాస్యకి తలస్థానం చేసి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయనా ఆ గుమ్మడికాయ ఏంటి ఎక్కువ బూడిది గుమ్మడికాయ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఫంక్షన్కి ఇంటికి ఈ గుమ్మడికాయ పసుపు గుమ్మడికాయ యూజ్ చేస్తారు. అమావాస్య రోజు మీరు ప్రసన్నంగా స్నానం చేసి భగవంతుడు పూజ చేసుకొని మనం గుమ్మడికాయ కట్టుకుంటే అది చాలా బాగుంటుంది. దానివల్ల కొంతమంది వారంలో 10 రోజులలో 20 రోజులలో అమావాస్య రాగతల్లే అది లోన చెడిపోతుంది, చెడిపోయి అది ఒక రకమైన నీరు మాదిరి తయారవుతుంది. అప్పుడు మనం ఏమనుకోవాలంటే మన కుటుంబం మీద మన ఇంటి మీద మనం చేసే పనుల మీద మనం చేసే అధికారాలపైన మనం నడిచే నడవడికను బట్టి మనకు దిష్టి పోతుంది. ఈ దిష్టి అతి భయంకరమైన మన కుటుంబంలో ఉంది అని తెలుసుకోవాలంటే అది మీకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లం లేకపోతే అట్లనే ఎండిపోతుంది కొన్ని రోజుల తర్వాత. అది అట్ట కాకుండా దిష్టి ఎఫెక్ట్ ఉందనుకోండి అది ఎండిపోతుంది, నీళ్ళు గారు చెడిపోతుంది. ఇంకా అప్పుడు మనం అర్థం చేసుకోవడం మన ఇంటి మీద దృష్టి ఎక్కువ ఉంది, దానివల్ల మనం అనుకున్న పనులు జరగట్లేదు, దానివల్ల మనం వేచి చేసినా మనకి ముందుకు సాగట్లేదు, దానివల్ల మనకి లక్ష్మి ఇంట్లో నిలబడతలేదు, దానివల్లనే మన ఇంట్లో చికాకులు గొడవలు ఇలాంటివి జరుగుతున్నాయి అని మనం దాని గురించి తెలుసుకోవచ్చు. అలాంటి విషయాలు ఉన్నాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.